ఈ చిన్న వీడియో పునీత కురియకోస్ ఏలియాస్ చావర గారి జీవితాన్ని తెలియజేస్తున్నది. వీరు భారతదేశం యొక్క కేరళ రాష్ట్రంలో 1805వ సంవత్సరంలో భక్తిపరులు విశ్వాసులైన కురియకోస్ మేరీ దంపతులకు 6వ సంతానంగా జన్మించారు. చిన్ననాటి నుండి భక్తి విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తిగా పేరును గడించారు. 5 సంవత్సరాల వయసులో ప్రాథమిక విద్య, 1818వ సంవత్సరంలో గురుత్వ తర్ఫీదు ఆరంభించి నవంబర్ 1829న వెరాపొలి మెత్రాసనం వికార్ అపోస్తలిక్ మౌరిలియస్ టెబ్లిన్ గారిచే గురువుగా అభిషిక్తులై 1855వ సంవత్సరంలో మఠవాస జీవిత నిత్య మాట పట్టును స్వీకరించారు. 66 సంవత్సరాల విజయవంతమైన మరియు దైవానుగ్రహాల పూరిత పవిత్ర జీవితానంతరం 1871 జనవరి 3వ తేదీన శాశ్వత బహుమానమునకై తుదిశ్వాస విడిచారు. వీరి పార్థివ దేహాన్ని కుమావు లోగల పునీత ఫిలోమిన్ ఆశ్రమంలో సమాధి చేశారు. అక్కడి నుండి వీరిచే స్థాపింపబడిన మఠవాస ప్రధాన గృహమైన మననంలో గల పునీత జోజప్ప గారి మొనస్ట్రీకి తీసుకువెళ్లారు. కార్మలైట్, ఓరియంటల్ మరియు భారతీయ సాంప్రదాయాలు అనే 3 మూలాలపై చావర గారి ఆధ్యాత్మికత ఆధారపడింది. వీరు ఇతరుల పవిత్రీకరణకు అలాగే స్వీయ పవిత్రీకరణకు జీవించడం జీవిత ధ్యేయంగా భావించారు. దేవుని గొప్పతనాన్ని, మనిషి కృతజ్ఞతను చిత్రీకరించారు. దేవుని ప్రేమను, దయను ఎల్లప్పుడూ ధ్యానించారు. ప్రార్థనా పరులుగా దైవ చిత్తాన్ని రాజీ పడకుండా ప్రార్థన ద్వారా పొందారు. అనుకూలించని వేళలో అత్యంత పట్టుదలతో శోధనలను జయించి దేవునితో తనకు గల సంబంధాన్ని దేవుణ్ణి నా ప్రియమైన తండ్రి అని సంబోధించే విధంగా చేసింది. దివ్య సప్రసాద ఆరాధన తన ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన మూలం. దివ్య సప్రసాద ప్రభు ముందు ప్రార్థన, ధ్యానంలో చాలా సమయాన్ని గడిపేవారు. కేరళ రాష్ట్రంలో 40 గంటల నిత్యారాధారణను పరిచయం చేసి వ్యాప్తి చేయడం ద్వారా తన భక్తి దివ్య సప్రసాద ప్రభునకు ఒక బాహ్య వ్యక్తీకరణగా కనిపిస్తూ ఉన్నది. మరియ తల్లి ఎడల తన ఆధ్యాత్మిక పోషణ ఆధ్యాత్మిక జీవితానికి ప్రధాన మూలంగా ఉంటూ ఉన్నది. దేవుని తల్లి తన జీవిత మార్గచూపరి, మధ్యవర్తిని. బాల్యం నుండి పరిశుద్ధ మరియ తల్లి ఎడల ప్రత్యేక భక్తిని కనబరుస్తూ ఆ తల్లి ప్రేమకు, రక్షణకు అంకితమైనారు. చావర గారు వ్యాప్తి చేసిన జపమాల మరియు మే మాసం భక్తి పరిచయ వ్యాప్తి మరియ తల్లి ఎడల తన అనుబంధం వ్యక్తీకరణగా కనిపిస్తూ ఉన్నది. తన మఠవాస జీవిత మాటపట్టు వేళలో కురియకోస్ ఏలియాస్ యొక్క పవిత్ర కుటుంబం పేరును తను స్వీకరించడం ద్వారా పవిత్ర కుటుంబం ఎడల తనకు గల ప్రత్యేక భక్తిని చూపిస్తూ ఉంది. తన మరణ సమయంలో తనచే స్థాపింపబడిన మఠాన్ని పవిత్ర కుటుంబం యొక్క ప్రేమపూరిత రక్షణకు అప్పగించారు. మరణంనకు ముందు ఆధ్యాత్మిక స్థైర్యముతో, ఆశీర్వాదముతో, ప్రత్యేక పవిత్ర కుటుంబ సహాయముతో జ్ఞానస్నాన ఆశీర్వాదాలను తాను ఎప్పుడూ కోల్పోలేదు అని చెప్పారు. శ్రీసభ అధికారులకు విధేయత అనేది గొప్ప ధర్మంగా భావించి అత్యంత జాగ్రత్తగా వారికి విధేయించేవారు. చావర గారి యొక్క క్యారీజాన్ని గురించి మాట్లాడినప్పుడు బహుముఖ వ్యక్తిత్వం, దూరదృష్టి కలిగిన వ్యక్తి పునీత చావర గారు ఆధ్యాత్మిక మరియు సామాజికంగా చెప్పుకోవచ్చును. వీరు తమ కాలంలో కేరళ శ్రీసభ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం గురువుల, విశ్వాసుల ఆధ్యాత్మిక పునరుద్ధరణకు అనేక వినూత్న కార్యాలు చేపట్టారు. ప్రార్థన మరియు క్రమశిక్షణ గృహాలు లేక అనుకున్నంత మంచిని సాధించలేకపోతున్నామని భావించి గురువుల తర్ఫీదు నిమిత్తం తర్ఫీదు కేంద్రాలను ఆరంభించారు. గురువుల, విశ్వాసుల ఆధ్యాత్మిక పునరుద్ధరణకు జ్ఞానవడకాలు నిర్వహించి బోధించారు.
ఎంతో కృషితో ప్రథమ కథోలిక ముద్రణ యంత్రమును ఆరంభించి మత భక్తిపరమైన విషయాలను విశ్వాసం నీతికి సంబంధించిన పుస్తకాలను ముద్రించి ప్రజలకు మొదటగా అందుబాటులో ఉండే విధంగా వీరు చేశారు. చావర ప్రధాన సామాజిక సంస్కరణలు గురించి మాట్లాడినప్పుడు మంచి చేయడం కొరకు సాంఘిక అభివృద్ధి తీసుకురావడానికి విద్య ముఖ్యమైన కారకంగా భావించి కుల ఆధారంగా అధిక వివక్షత సాగుచున్న నేపథ్యంలో కుల మత రంగు విభేదం లేకుండా అందరూ కలిసి చదవడానికి 1846వ సంవత్సరంలో మన్నన వద్ద సాంస్కృత పాఠశాలను వీరు ఆరంభించారు. సామాజిక సేవకు ఆరోగ్య సంరక్షణ కారకంగా భావించి వయోభారముతో మరియు అనారోగ్యంతో నిరాశ్రయులైన వారి కోసం స్వచ్ఛంద సంస్థను ఆరంభించారు. అనారోగ్యులకు వృద్ధులకు సేవ చేయడానికి విశ్వాసుల సంస్థను ఆనంద మరణం పొందుటకు పునిత జోయప్ప గారి సాంప్రదాయాన్ని స్థాపించారు. చావర గారు సేవ చేయడానికి ఏ రంగాన్ని విడిచిపెట్టలేదు. సంక్షిప్తంగా చెప్పాలంటే వీరు గొప్ప సంఘ సంస్కర్త, ప్రార్థనతో పాటు పనులను చేసిన గొప్ప ధన్యజీవి. చావర గారి ప్రధాన రచనలు, తాను చేసిన రచనలను ఆధ్యాత్మికంగా సామాజికంగా చెప్పుకొనవచ్చును. తన ఆధ్యాత్మిక సహకారాన్ని ఇప్పటికే మనం గ్రహించాం. వీరు మొదటగా పురుషుల కొరకు 1831వ సంవత్సరంలో కార్మెలైట్స్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ సంస్థను స్థాపించగా 3000 మంది గల సభ్యులతో ఈ సంస్థ 27 దేశాలలో వ్యాపించి సంస్థాపకుల యొక్క ఆశయాల మేరకు విద్య, పరిచర్య, ఆరోగ్య, సాంఘిక రంగాలలో సేవలు అందిస్తూ ఉన్నారు. మహిళలకు కూడా 1866వ సంవత్సరంలో ఫిబ్రవరి 13వ తేదీన స్థాపించగా 3వ క్రమానికి చెందిన లాటిన్ స్త్రీ సభ ఓరియంటల్స్ అనగా మౌంట్ కార్మెల్స్ మఠవాసులుగా కేరళ రాష్ట్రంలో వంటగదులకే పరిమితమైన మహిళలను చైతన్యపరుస్తూ 70,000 మంది గల సభ్యులు గల ఈ సంస్థ సంస్థాపకుని యొక్క ఆశయాల మేరకు ప్రపంచ నలుమూలల సేవలు అందిస్తూ ఉన్నారు. సాంఘిక అభివృద్ధికి విధే ప్రధానమని గుర్తించిన పునిత చావర గారు శిరోమలబారుల వికార్ జనరల్గా 1864వ సంవత్సరంలో ప్రతి విచారణకు జతగా పాఠశాల ఉండాలని ఆజ్ఞ జారీ చేశారు. తద్వారా నేడు ప్రధానంగా కేరళ రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుండి మొదలు వైద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నాణ్యమైన విద్యను అందించుటకు ఏర్పాటు చేయబడ్డాయి. అందుకే కేరళ రాష్ట్రం, యావత్ భారత సమాజం పునిత చావర గారికి రుణపడి ఉన్నాయి. ఒక మంచి తండ్రి నిబంధన అనే పునిత చావర గారి ప్రవర్తనా నియమావళి కుటుంబాల సత్ప్రవర్తనకు, ఎదుగుదలకు ఉపకరిస్తూ ఉన్నది. మెల్లకన్నుతో బాధపడుచూ ఉన్న మేరీ జోస్ అనేటువంటి బాలిక యొక్క తల్లిదండ్రులు, వైద్యులు వారి యొక్క ప్రార్థన ద్వారా పునీత కురియకోస్ చావర గారి యొక్క మధ్యవర్తిత్వం ద్వారా వైద్య నిపుణులు పరీక్షలు లేకుండా సాధ్యము కాదు, గొప్ప పరీక్షలతో కూడా కనుచూపును పొందలేదు అని నిర్ధారించినప్పటికీ ఈ పునీతుని యొక్క ప్రార్థనా బలం ద్వారా మేరీ జోస్ అనేటువంటి బాలిక తన యొక్క జీవితంలో చూపును స్వీకరించడం, పునీత కురియకోస్ చావర గారి యొక్క ప్రార్థనా సహకారం జరిగిన ఈ అద్భుతము ద్వారా శ్రీసభ వీరిని పునీతులుగా పరిగణిస్తూ ఉన్నది. పునీత కురియకోస్ ఏలియాస్ చావర గారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనమును అనుసరించి క్రీస్తు బాటలో ముందుకు సాగడానికి ప్రయత్నించుదాం. వీరి యొక్క ఆధ్యాత్మిక సహకారాన్ని నేడు ప్రతినిత్యం అర్థిస్తూ పునీతుల సత్సాంబత్యముతో మనమును జీవించటకు యత్నించుదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక.